నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. ప్రపంచ అగ్రగామి ఎడ్యుకేషనల్ సంస్థ ఐడిపి ఉన్నత చదువుల కోసం యుఎస్, యూకే, ఐర్లాండ్లను ఎందుకు ఎంచుకుంటారు? యుఎస్, యూకే, ఐర్లాండ్లలో చదువుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? మీ సందేహాలను నివృత్తి చేయడానికి ఐడిపి ఎడ్యుకేషనల్ నుంచి కూకట్పల్లి బ్రాంచ్ మేనేజర్ అవినాష్ గారు, యుఎస్ఏ డెస్టినేషన్ మేనేజర్ ప్రదీప్తి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి అనేక విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా అవినాష్ గారు, మీరు చెప్పండి, ఐడిపి సంస్థ గురించి ప్రేక్షకులకు డీటెయిల్గా ఒకసారి చెప్తారా? ఐడిపి ఎడ్యుకేషన్ ఇండియా అనేది యాక్చువల్గా మనం ఇది ఒక ఆస్ట్రేలియన్ బేస్డ్ ఆర్గనైజేషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ సర్వీసెస్ని 1969 నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము. వీ కంప్లీటెడ్ అవర్ 50 ఇయర్స్ ఆల్రెడీ. సో ఐడిపి వచ్చేసి ఇట్ ఈస్ నాట్ లైక్ అ రెగ్యులర్ ఆర్గనైజేషన్. మేమేంటంటే వీఆర్ ఆల్సో స్టాక్ లిస్టెడ్ కంపెనీ ఇన్ ఆస్ట్రేలియన్ స్టాక్ మార్కెట్. సో ఇది ఎలా స్టార్ట్ అయిందంటే యాక్చువల్గా ఆస్ట్రేలియాలో ఉన్న పబ్లిక్ యూనివర్సిటీస్ అన్నీ ఒక కన్సార్టియంగా ఫామ్ అయ్యి వాళ్ళు అక్కడి నుంచి స్టూడెంట్ రిక్రూట్మెంట్ కోసం స్టార్ట్ చేసిన ఒక ఆర్గనైజేషన్. అది ఇప్పుడు కంటిన్యూస్గా గ్లోబల్గా డెవలప్ అయ్యి ఇవాళ ఇండియాలో మేము 77 ఆఫీసెస్ ఇన్ 63 సిటీస్ రన్ చేస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఏదైతే స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ IELTS అనేది రాస్తారో, ఇది ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ అండి. సో ఎనీ స్టూడెంట్ నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు అడ్మిషన్ కోసం, స్టడీస్ కోసం స్పెషల్గా దీన్ని రాస్తారు. సో ఈ ఎగ్జామ్కి ఐడిపి అనే సంస్థ యాక్చువల్గా కోఓనర్గా ఉంది గ్లోబల్గా. అండ్ ఇండియాలో వచ్చేసరికి ఐడిపి కంప్లీట్గా దీన్ని ఓన్ చేసుకుని ఈ ఎగ్జామ్ని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది కాకుండా ఐడిపి 6 కంట్రీస్కి స్టూడెంట్స్కి ప్రాసెసింగ్ విషయంలో హెల్ప్ చేస్తుంది. ఆ 6 కంట్రీస్ వచ్చి ఆస్ట్రేలియా, యుఎస్, యూకే, కెనడా, ఐర్లాండ్ అండ్ యుఎస్. సో ఈ పర్టికులర్ 6 కంట్రీస్కి మేము స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తుంటాము సర్వీసెస్ విషయంలో. సో దీనిలో వచ్చేసి ఐడిపి ఏదైతే ఇండియాలో ఉందో ఇది కంప్లీట్గా స్టూడెంట్ని ఎండ్ టు ఎండ్ ప్రాసెసింగ్ విషయంలో హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఈజ్ బ్రీఫ్లీ అబౌట్ ఐడిపి. మేము హైదరాబాద్లో వచ్చేసరికి వీ హ్యావ్ 3 ఆఫీసెస్ హియర్. సో ఈ 3 ఆఫీసెస్ సోమాజిగూడ, కుకట్పల్లి అండ్ దిల్షుక్ నగర్, ఇక్కడ 3 ఆఫీసెస్ రన్ చేస్తూ ఉన్నాం మేము. అండ్ ఇట్స్ బీన్ మోర్ దెన్ అ డికేడ్ ఆల్సో ఇన్ హైదరాబాద్. సో ఇక్కడ వచ్చేసరికి ఎవ్రీ బ్రాంచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టీమ్. సో వీళ్ళందరూ వీ ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ ద సేమ్ కాజ్ యాక్చువల్గా అయితే. బట్ ఇట్ ఈస్ జస్ట్ స్టూడెంట్కి ఏదైతే నియరెస్ట్ ఆఫీస్ ఉంటుందో వాళ్ళు దే కెన్ కమ్ టు ఎనీ వన్ ఆఫ్ అస్ ఫర్ దేర్ సపోర్ట్. సర్వీసెస్ అయితే ప్రతి దగ్గర సేమ్ ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ విషయంలో కానీ, స్టూడెంట్కి ఇచ్చే మేము గైడెన్స్ విషయంలో కానీ కంప్లీట్గా ఎవ్రీవేర్ ఇట్ విల్ బీ ద వన్ అండ్ సేమ్. దట్స్ రియల్లీ గ్రేట్ టు హియర్ సార్. ప్రదీప్తి గారు, మీరు చెప్పండి, ఉన్నత విద్య కోసం యుఎస్, యూకే లేదా ఐర్లాండ్ వెళ్ళడం ప్రతి ఒక్క విద్యార్థికి ఉన్న డ్రీమ్ రోల్ ఉంటుంది. సో స్టూడెంట్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ముఖ్యంగా యుఎస్ అంటే చాలామందికి డ్రీమ్ రోల్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఒకసారి చెప్తారండి. ఫస్ట్ నుంచి యుఎస్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకుంటే కనుక అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి, అకాడమిక్ డాక్యుమెంట్స్, దాంతోపాటు IELTS, GRE కంపల్సరీగా యుఎస్ కావాలి. అది ఇంపార్టెంట్. ఎన్ని ఇంటేక్స్ ఉన్నాయి అంటే యాక్చువల్గా ఫాల్, స్ప్రింగ్ అండ్ సమ్మర్ ఇంటేక్స్ ఉంటాయి, 3 ఇంటేక్స్. ఒక్కొక్క ఇంటేక్కి ఎప్పుడు అప్లై చేసుకునేది అనేది ఫాల్ ఇంటేక్కి చెప్తే కనుక వీ కెన్ యాక్చువల్గా 1 ఇయర్ ముందరే అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. స్ప్రింగ్కి అయితే 6 మంత్స్ ముందర అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే కనుక వాళ్ళకి స్కాలర్షిప్ క్రైటీరియా కానీ అవన్నీ అప్లై చేసుకోవడానికి ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్కి ఏంటి అంటే ఎంత కాస్ట్ అవుతుంది, అది ఎంత డౌట్లు ఉంటాయి. బట్ స్కాలర్షిప్స్ ఐ కెన్ సే లైక్ చాలా ఆల్మోస్ట్ 40-50% స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కూడా వచ్చి యుఎస్కి వెళ్ళింది ఉంది. సో ఆబ్వియస్లీ ఇంటేక్ని బట్టి 1 ఇయర్ నుంచి 6 మంత్స్ డ్యూరేషన్స్ మధ్యలో చేయాల్సి వస్తుంది అప్లికేషన్స్. ఓకే, మరి అవినాష్ గారు మీరు చెప్పండి, యూకేకి సంబంధించి విద్యార్థులు వెళ్ళాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? ముఖ్యంగా ప్రతి ఏడాది మీ ఐడిపి నుంచి ఈ స్ట్రీమ్ ఫ్లో ఎక్కువ అవుతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది, దాని గురించి ఒకసారి చెప్తారా? యూకే అండ్ ఐర్లాండ్ అండి, ఇవి 2 డిఫరెంట్ కంట్రీస్. యాక్చువల్గా మనం యూకే చూస్తే యూకేలో మనకి 1 ఇయర్ 2 ఇయర్ కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. స్టూడెంట్ పోస్ట్ స్టడీ అంటే మాస్టర్స్ కోర్స్ చేయాలి అనుకున్న స్టూడెంట్స్ మన దగ్గర నుంచి ఎక్కువ మంది వెళ్తుంటారు. సో అలా చూస్తే యూకేలో వచ్చి మన దగ్గర 1 ఇయర్ అండ్ 2 ఇయర్ కోర్సెస్ ఎక్కువగా స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. వేరాజ్ ఐర్లాండ్ నుంచి వచ్చేసరికి మెజారిటీ స్టూడెంట్స్ మనం 1 ఇయర్ కోర్సెస్కి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. ఈ రెండింటికి కూడా
ప్రాసెస్ అనేది అట్లీస్ట్ 6 to 9 months బిఫోర్ ద ఇంటేక్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఇంటేక్స్ ఏంటి అంటే ఇక్కడ కూడా ఫాల్ ఇంటేక్ అంటే ఇప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి మనకి ఫాల్ ఇంటేక్ అంటాం దాన్ని. సమ్మర్ ఉంటుంది, అది వచ్చేసి మేలో స్టార్ట్ అవుతుంది యూజువల్గా. అండ్ స్ప్రింగ్ ఇంటేక్ ఇది వచ్చి జాన్లో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మేము ప్రజెంట్ స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడు ఏదర్ మే కానీ లేదంటే సెప్టెంబర్ వెళ్ళటానికి కానీ స్టూడెంట్స్ని వాళ్ళ వాళ్ళ ప్రిపరేషన్ బట్టి ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం కొన్ని యూనివర్సిటీస్ లైక్ ఐర్లాండ్లో కానీ లేదా యూకేలో కానీ వీళ్ళు ఇంగ్లీష్ టెస్ట్ని స్టూడెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇందాక మనం అనుకున్నట్టు ఐఈఎల్టీఎస్ వన్ ఆఫ్ ద ఎగ్జామ్ ఇది. సో స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ కూడా రాయాల్సి ఉంటుంది. ఇఫ్ నాట్ రెగ్యులర్గా అవసరమైంది ఏంటి అంటే స్టూడెంట్కి మంచి అకాడమిక్ పర్సంటేజ్, 60% మినిమం నుంచి మనం స్టూడెంట్ని యూజువల్గా అప్లికేషన్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఐర్లాండ్కి వచ్చేసరికి జనరల్గా 65% ఉంటే తప్ప మనం యూజువల్గా యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి ఆ స్టూడెంట్ని ప్రాసెస్ చేయడానికి వీలు పడదు. సో ఇవి మన ఇంటేక్స్ అండ్ ఎలిజిబుల్ క్రైటీరియాస్. ఓకే ప్రదీప్తి గారు, ముఖ్యంగా స్టూడెంట్స్ అంటే ఇంటర్ డిగ్రీ దశల నుంచే కూడా ఉన్నత విద్యల కోసం బయటకు వెళ్ళాలంటే అక్కడ స్టైఫండో లేదంటే పార్ట్ టైం జాబో ఏదైనా ఇలా చేసుకొని పేరెంట్స్కి బర్డన్ కాకుండా చూసుకోవాలనే ఆలోచన ఈ మధ్యలో చాలామంది విద్యార్థులకు ఉంటుంది. మరి యూఎస్లో చదువుకుంటూ జాబ్ చేసుకునే ఫెసిలిటీస్ ఏ మేరకు ఉన్నాయి, మీ ఐడిపి నుంచి ఎలాంటి సమాచారం ఇస్తారు? టెక్స్ డిఫరెంట్ ఉంటాయి. సో స్కాలర్షిప్స్ కూడా చాలా డిఫరెంట్ స్కాలర్షిప్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. దెర్ ఆర్ స్టూడెంట్స్ హు హ్యాడ్ ఈవెన్ గాట్ 75% స్కాలర్షిప్ ఆల్సో. సో కొంతమంది స్టూడెంట్స్కి ఫుల్ ఫండింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయంటే మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ అనేసి, అండ్ యూ ఆల్సో హ్యావ్ గాట్ లైక్ అసిస్టెంట్షిప్స్ ద్వారా కూడా వస్తాయి. గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్స్, టీచింగ్ అసిస్టెంట్షిప్స్ అండ్ రీసెర్చ్ అసిస్టెంట్షిప్స్ అనేసి డిఫరెంట్ డిఫరెంట్ స్కాలర్షిప్స్ ఉంటాయి. ఇంకా కమింగ్ టు ద పార్ట్ టైం జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ ఎలాగుంటాయంటే 20 hours పర్ వీక్ చేసుకోవచ్చు. అది ఆన్ క్యాంపస్ మట్టుకే యూఎస్లో చేయడానికి ఉంటుంది, ఆఫ్ క్యాంపస్ చేయడానికి ఉండదు. సో ఆన్ క్యాంపస్ చేయొచ్చు. అలాగే ఆన్ క్యాంపస్ జాబ్స్ చాలానే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సో లివింగ్ ఎక్స్పెన్సెస్ వరకు వాళ్ళకి నడిచిపోతుంది. సో స్కాలర్షిప్స్ వస్తే కనుక, మెరిట్ బేస్డ్ వస్తే కనుక, యాజ్ ఐ సెడ్ లైక్ 75% లాగా స్కాలర్షిప్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు పే చేసే అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది. సో దానికి ప్రాబ్లం. అవినాష్ గారు, మరి ముఖ్యంగా విద్యార్థులు యూకే ఐర్లాండ్ కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ కంట్రీస్గా భావిస్తూ ఉంటారు. సో అక్కడ ప్రాసెస్ అంటే వాళ్ళకు జాబ్ చేసుకుంటూ స్టడీస్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయండి? సేమ్ అండి. యాక్చువల్గా యూకే అండ్ ఐర్లాండ్ రెండింటి దగ్గర కూడా మనం పార్ట్ టైం అనేది వీఆర్ లీగల్లీ ఎలిజిబుల్ టు వర్క్. లీగల్లీ ఎలిజిబుల్ అని ఎందుకు అంటున్నాను అంటే, జనరల్గా స్టూడెంట్ ఆఫ్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ రెండు రకాల జాబ్స్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం యూకే ఆర్ ఐర్లాండ్కి వచ్చేసరికి 20 hours పర్ వీక్ అనేది జనరల్గా స్టూడెంట్ ఏదర్ అవుట్ సైడ్ క్యాంపస్ ఆర్ విత్ ఇన్ ద క్యాంపస్ తనకు వచ్చిన ఆపర్చునిటీ బట్టి తను లీగల్గా వర్క్ చేస్తూ అలాగే స్టడీస్ని కంటిన్యూ చేయొచ్చు. స్టూడెంట్ ఈ పార్ట్ టైం జాబ్స్కి అప్లై చేయడానికి మీకు సపరేట్గా పోర్టల్స్ ఉంటాయి అక్కడ. సో మనం స్టూడెంట్కి యూజువల్గా వాటి గురించి అయితే జనరల్గా మినిమం గైడెన్స్ ఇస్తాము. సో ఆ గైడెన్స్ ఇవ్వడం వల్ల స్టూడెంట్ ఆ పర్టికులర్ కంట్రీ వెళ్ళిన తర్వాత వీటిని యూజ్ చేసుకుని స్టూడెంట్ పార్ట్ టైం జాబ్స్ యూజువల్గా ట్రై చేస్తూ ఉంటారు. సో ఇవి లీగల్గా వర్క్ చేయడం వల్ల ఏంటంటే స్టూడెంట్కి ఎటువంటి ఫినాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఫర్దర్గా ఆ పర్టికులర్ కంట్రీస్ నుంచి రావు. అండ్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్కి అక్కడ వచ్చే పర్టికులర్ ఇన్కమ్ వల్ల మ్యాక్సిమం తను లివింగ్ ఎక్స్పెండిచర్ని చాలా వరకు మేనేజ్ చేసుకోగలుగుతారు. అట్ ద సేమ్ టైం స్కాలర్షిప్స్ పర్టికులర్గా మీరు అడిగితే, యూకేలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ యూనో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ కొన్ని యూనివర్సిటీస్ ఐడిపికి ఎక్స్క్లూజివ్గా ఐడిపి స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇస్తారు. ఇవేంటంటే పర్టికులర్ యూనివర్సిటీకి ఐడిపితో ఉన్న అసోసియేషన్ వల్ల వాళ్ళు ఎడిషనల్ స్కాలర్షిప్ని స్టూడెంట్కి ఇస్తారు. సో దానికి మనం అడ్మిషన్ వచ్చిన తర్వాత స్టూడెంట్ని అప్లై చేయడానికి ఆ ప్రాసెస్ విషయంలో కంప్లీట్ గైడెన్స్ ఇస్తాం ఐడిపిలో. సో ఆ పర్టికులర్ స్కాలర్షిప్ అనేది ఎక్స్క్లూజివ్గా ఐడిపి స్టూడెంట్స్కి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇది కాకుండా డిఫరెంట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, లైక్ కామన్వెల్త్ స్కాలర్షిప్ అని, బ్రిటన్ స్కాలర్షిప్ అని. ఇవేంటంటే స్టూడెంట్ తన అడ్మిషన్ కోసం అప్లై చేసుకుంటూ ప్యారలల్గా వీటి కోసం కూడా అప్లై చేయొచ్చు. ఇవి వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ £10,000 వరకు ఈ స్కాలర్షిప్ వస్తుంది స్టూడెంట్కి. ఈ స్కాలర్షిప్ ఇన్ కేస్ తను అప్లై చేశాక అది తనకు వస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ £10,000 అతనికి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి, మరి స్టడీలో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత యూఎస్, యూకే, ఐర్లాండ్లో విద్యార్థి చదువుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ తర్వాత ఐడిపి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ పెట్టుకున్న దగ్గర నుంచి అకామిడేషన్ వరకు ఐడిపి ఎలాంటి ఫెసిలిటీస్ అందిస్తుందో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ గైడ్. అవినాష్ గారు, ఐడిపి ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహించిన ప్రతిసారి కూడా అటు స్టూడెంట్స్ నుంచి, పేరెంట్స్ నుంచి ఒక అనూహ్యమైన రెస్పాన్స్ చాలా అద్భుతంగా వస్తూ ఉంటుంది. సో ఈసారి మీరు నిర్వహించే ఫేర్ కోసం డీటెయిల్స్ చెప్తారండి. ష్యూర్ అండి. ఐడిపి వచ్చేసి ఎవ్రీ ఇయర్ మేము 4 times ఒక బిగ్ ఎడ్యుకేషన్ ఫేర్ చేస్తూ ఉంటాము. సో
ఇదేంటంటే సపరేట్గా మనం ఎవ్రీ ఇయర్ డెస్టినేషన్ స్పెసిఫిక్గా చేస్తాము. డెస్టినేషన్ స్పెసిఫిక్ అంటే మీకు ఇందాక నేను చెప్పినట్టు మనం 6 కంట్రీస్కి యాక్చువల్గా స్టూడెంట్స్కి సర్వీసెస్ ఇస్తున్నాం. ఇప్పుడు రేపు మనం యాక్చువల్గా ఒక ఎడ్యుకేషన్ ఫెయిర్ కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ పార్క్ హయాత్ హైదరాబాద్లోనే. సో ఇది వచ్చేసరికి యుఎస్ యూకే అండ్ ఐర్లాండ్ నుంచి మోర్ దాన్ 70 ఇన్స్టిట్యూషన్స్ ఈ ఈవెంట్లో అటెండ్ కాబోతున్నారు. సో ఈ ఈవెంట్ స్టూడెంట్కి ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ని కలిసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే స్టూడెంట్తో వాళ్ళ ప్రోగ్రామ్ రిలేటెడ్గా వాళ్ళకున్న క్వైరీస్ ఏదున్నా కూడా అవి తెలుసుకోవచ్చు, స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవచ్చు, పోస్ట్ స్టడీ వర్క్ రైట్స్ ఈ పర్టికులర్ కంట్రీస్లో ఎలా ఉంటాయి ఏంటి వాటి గురించి కూడా స్టూడెంట్స్ అడిగి తెలుసుకోవచ్చు. ఇది కాకుండా ఐడిపి కూడా అడిషనల్గా స్టూడెంట్కి రేపు స్పెషల్గా మనం యుఎస్ ఎంబసీ వాళ్ళు, సో కౌన్సిలేట్ జనరల్ ఆఫ్ యుఎస్ నుంచి రేపు వీఆర్ గెటింగ్ స్పీకర్స్. సో వాళ్ళు ఏంటంటే దే విల్ ట్రై టు అడ్రస్ స్టూడెంట్స్ ఏదైతే యుఎస్ గురించి స్టూడెంట్స్కి క్వైరీస్ జనరల్గా ఉంటాయో వాటన్నిటి గురించి కూడా స్టూడెంట్స్ రేపు మార్నింగ్ వచ్చి దేర్ కెన్ యూనో అవైల్ దిస్ ఆపర్చునిటీ. సో వాళ్ళు ఎంబసీతో కూడా మాట్లాడచ్చు. జనరల్గా అయితే మేము ఎడ్యుకేషన్ ఫేర్లో యూనివర్సిటీస్తో మాట్లాడే ఆపర్చునిటీ ఇస్తాము, బట్ ఆల్సో దిస్ టైమ్ ఏం చేసాము అంటే ఎంబసీని కూడా రిక్వెస్ట్ చేసాం అండ్ దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ టుమారోస్ ఈవెంట్. 9:30 రేపు పొద్దున సెషన్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ సెషన్కి కూడా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జాయిన్ అయ్యి వాళ్ళకున్న క్వైరీస్ ఏదన్నా కూడా ఎంబసీతో కూడా దే కెన్ యాక్చువల్లీ గెట్ దిస్ ఆపర్చునిటీ. సో ఐ వుడ్ రిక్వెస్ట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, సో మీరు ఎవరన్నా ఇలాంటి క్వైరీస్ గురించి చూస్తూ ఉండుంటే మాత్రం ప్లీజ్ రిజిస్టర్ ఫర్ దిస్ ఈవెంట్ టుమారో, సో దట్ మీరు మార్నింగ్ 9:30 వస్తే యూ కెన్ డైరెక్ట్లీ మీట్ ద ఎంబసీ. సో ఏదన్నా మీ క్వైరీస్ మీరు రిజాల్వ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే అండి. మరి ప్రదీప్తి గారు మీరు చెప్పండి, ఒక విద్యార్థి ఉన్నత చదువుల కోసం యుఎస్ వెళ్ళాలంటే ప్రాసెస్ గురించి మీరు చెప్పారు, మరి ఒక విద్యార్థి పట్ల ఎంత ఖర్చు అవుతుంది, అతనికి ఇంకా ఎలాంటి సెక్యూరిటీ పర్పసెస్ అకామిడేషన్ ఉంటాయి చెప్తారు. ఓకే అండి. యుఎస్ఏలో యాక్చువల్గా మీకు ఏంటి అంటే లివింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ట్యూషన్ ఫీజు ఉంటుందండి, అది కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ట్యూషన్ ఫీజు అనేది మీకు మినిమం $10,000 నుంచి టెన్ ఈవెన్ గోటిల్ $50,000. సో లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా సేమ్ అండి, $10,000 to $15,000 ఉంటుంది. సో కమింగ్ డౌన్ టు అకామిడేషన్, ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ అకామిడేషన్ ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే మోస్ట్లీ ఆన్ క్యాంపస్ అకామిడేషన్ తీసుకుంటారు. మాస్టర్స్ లెవెల్లో స్టూడెంట్స్ ఆఫ్ క్యాంపస్ కూడా ప్రిఫర్ చేస్తారు కాబట్టి అది కంపారిటివ్లీ లెస్ ఉంటుంది, కానీ బట్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది 10 to 15 మినిమం వాళ్ళు తీసుకొని వెళ్తే సరిపోతుంది. యూకే వచ్చేసరికి అండి, యూకేలో జనరల్గా మనం వీసా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వితిన్ లండన్ అవుట్ సైడ్ లండన్ అని డిఫరెన్షియేట్ చేస్తాము లివింగ్ ఎక్స్పెండిచర్ గురించి. అది మనం వీసా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేది £9,000 అరౌండ్ మనం వితిన్ అను అవుట్ సైడ్ లండన్, వితిన్ లండన్ అయితే అరౌండ్ £12,000 స్టూడెంట్స్ జనరల్గా వీసా కోసం చూపెట్టుకోవాల్సి వస్తుంది. అయితే నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు యూకేలో మనం 1 year 2 year డిఫరెంట్ ప్రోగ్రామ్స్ జనరల్గా స్టూడెంట్కి సజెస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి యూకే ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి 10 lakhs నుంచి మినిమం స్టార్ట్ అయ్యి అరౌండ్ 20-25 lakhs వరకు ఉంటుంది. అంటే యూకేలో మనకి రసెల్ గ్రూప్ యూనివర్సిటీస్ అని ఉన్నాయి, వీటి ఇవి వరల్డ్లోనే వన్ ఆఫ్ ద టాప్ 100 యూనివర్సిటీస్ లిస్ట్లో కూడా ఉంటాయి ఈ యూనివర్సిటీస్ కొన్ని. సో వీటి ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి సమ్వేర్ బిట్వీన్ 20-25 lakhs మినిమం అవుతుంది స్టూడెంట్కి. ఇలాంటి యూనివర్సిటీస్కి అప్లికేషన్ కూడా మనం అట్లీస్ట్ 9 months మినిమం ఆ కోర్స్ స్టార్ట్ అయ్యే ముందే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే మనం స్టూడెంట్కి అడ్మిషన్ గురించి ప్రాపర్గా గైడ్ చేయగలుగుతాం. ఐర్లాండ్ ఆల్మోస్ట్ మనకి యూనివర్సిటీస్, నేను మీకు ఫస్ట్ చెప్పినట్టు ఐర్లాండ్లో మాస్టర్స్ కోర్స్కి అడ్మిషన్ రిక్వైర్మెంట్ కొంచెం ఎక్కువే ఉంటుంది, బట్ అక్కడ మన ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి అరౌండ్ €20,000 దాకా ఉంటుంది మాస్టర్స్ కోర్స్కి అయితే. అంటే మన దానిలో చూసుకుంటే అరౌండ్ 17-18 lakhs ఫీజు అవుతుంది అట్లీస్ట్ ఫర్ 1 year ప్రోగ్రామ్ ఐర్లాండ్లో స్పెసిఫిక్గా. అండ్ లివింగ్ ఎక్స్పెండిచర్ ఇది కూడా ఆల్మోస్ట్ లైక్ యూకేనే ఉంటుంది, బట్ ఏదైనా స్టూడెంట్స్ మేనేజ్ చేసుకోగలిగింది ఇందాక మీకు చెప్పినట్టు పార్ట్ టైమ్స్ ద్వారా వీటి ద్వారా స్టూడెంట్స్ ఈ లివింగ్ ఎక్స్పెండిచర్ని ఎప్పుడైనా కూడా వాళ్ళు చాలా వరకు మేనేజ్ చేసుకుంటారు. కోర్స్ ఫీజుని స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ ద్వారా ఎక్కువ స్టూడెంట్స్ కొంత దాన్ని తగ్గించుకోగలుగుతారు, బట్ ఓవరాల్గా ఈ పర్టికులర్ ఫీ స్ట్రక్చర్ అనేది కంపేర్ టు అదర్ కంట్రీస్ చూస్తే మీకు చాలా తక్కువ. సో మనం ఏదైతే మేము స్టూడెంట్స్ని ప్రాసెస్ చేస్తూ ఉంటామో వాటిలో యూకే ఐర్లాండ్ ఫీ స్ట్రక్చర్ కంపారిటివ్గా అదర్ కంట్రీస్ కంటే కొంత రీజనబుల్గా ఉంటుంది. ఓకే. ప్రదీప్తి గారు, ముఖ్యంగా పేరెంట్స్ పిల్లల్ని అబ్రాడ్కి పంపించాలంటే పర్టికులర్లీ గర్ల్స్ స్టూడెంట్స్కి అయితే వాళ్ళు సెక్యూరిటీ గురించి మెయిన్ పాయింట్ ఒకటి ఆలోచిస్తుంటారు, దాని తర్వాత ఫుడ్ అండ్ అకామిడేషన్ అండ్ అట్మాస్ఫియర్, వీటి గురించి యుఎస్లో ఉన్న ఫెసిలిటీస్ ఏ విధంగా మనకు అంటే ఈజీగా మింగిల్ అయ్యే విధంగా ఉంటాయి చెప్తారు. యుఎస్లో యాక్చువల్గా చూస్తే ఇంటర్నేషనల్ స్టూడెంట్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. గర్ల్ పాపులేషన్ యాక్చువల్గా చెప్పాలంటే ఈవెన్ ఉమెన్ స్కాలర్షిప్స్ అని కూడా సపరేట్గా స్కాలర్షిప్స్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ సెక్యూర్డ్ ప్లేస్. నేను చూసినంత వరకు కంట్రీలో అయితే ఏం ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ వెరీ సెక్యూర్డ్ ప్లేస్ ఫర్ గర్ల్స్ యాజ్ వెల్. ఇంకా మీరు
ఐ మీన్ ఆన్ క్యాంపస్ అనేది యాజ్ ఐ సెడ్ లైక్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ లెవెల్లో అయితే ఇట్స్ ఓకే, బట్ ఇఫ్ అట్ ఆల్ స్టూడెంట్స్ అఫోర్డ్ చేసుకుంటే ఐ మీన్ మాస్టర్స్ లెవెల్లో కూడా ఆన్ క్యాంపస్ ఉండదు. ఆన్ క్యాంపస్లో మీకు సెక్యూరిటీ ఫెసిలిటీస్ ఉంటాయి, సో ఆబ్వియస్లీ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా దే ప్రెస్ ఆన్ ద బటన్, దే యాక్చువల్లీ గెట్ ద ఇమీడియట్ పోలీస్ అన్నమాట. అక్కడ పెట్రోలింగ్ లెక్కన పోలీస్ అవసరం లేదండి, బికాజ్ ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఐ మీన్ ఎక్కువ అమ్మాయిలు కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి యుఎస్ ఇస్ అ సేఫ్ కంట్రీ. మరి అవినాష్ గారు, ఐడిపి విద్యార్థులకు ఎలాంటి ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఇంక్లూడింగ్ అకామిడేషన్తో పాటు ఎలాంటి కేర్ టేకింగ్ తీసుకుంటుందండి? ఐడిపికి వచ్చేసరికి అంటే రెగ్యులర్గా మేము స్టూడెంట్కి యూనివర్సిటీస్ రిలేటెడ్గా చేసే ఓవరాల్ గైడెన్స్ ప్రాసెస్ కాకుండా స్టూడెంట్ ఎసెన్షియల్ సర్వీసెస్ అనేది ఐడిపి ఎక్స్క్లూజివ్గా ప్రొవైడ్ చేస్తున్న వన్ ఆఫ్ ద సర్వీస్ రిలేటెడ్ థింగ్స్. ఇందులో ఐడిపి వచ్చేసరికి ఎడ్యుకేషనల్ లోన్స్, మనీ ట్రాన్స్ఫర్, సిమ్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్, వీటన్నిటికీ ఇంక్లూడింగ్ అకామిడేషన్. సో ఈ 5 డిఫరెంట్ సర్వీసెస్ని మేము స్టూడెంట్ ఎసెన్షియల్ సర్వీసెస్కి స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు ఐడిపి యూనో ఎసెన్షియల్స్లో సపోజ్ మీరు నన్ను ఎడ్యుకేషనల్ లోన్ గురించి అడిగితే, ఐడిపి రీసెంట్గా ఇప్పుడు మేము ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి అండ్ ఎస్బీఐ వీళ్ళతో వీఆర్ హ్యావింగ్ ఎ మ్యూచువల్ అండర్స్టాండింగ్. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు మా ప్రతి స్టూడెంట్కి కావాలంటే దే గివ్ ఎ ఫ్రీ కౌన్సిలింగ్, అలాగే స్టూడెంట్స్ ఫినాన్షియల్ రిక్వైర్మెంట్స్ని బట్టి అండ్ వాళ్ళ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అన్నింటినీ చెక్ చేసుకొని స్టూడెంట్కి కొలాటరల్ అండ్ నాన్ కొలాటరల్ ఎడ్యుకేషనల్ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. స్టూడెంట్ బ్యాంక్స్ చుట్టూ కూడా తిరిగే అంత నెసెసిటీ ఉండదు దీనికి. ఈ పర్టికులర్ టీమ్ అనేవాళ్ళు మా ఆఫీసెస్కి రెగ్యులర్గా విజిట్ చేస్తారు. చేయటం వల్ల స్టూడెంట్కి అక్కడే దిల్ గివ్ స్పాట్ అసెస్మెంట్ లోన్ ఎలిజిబిలిటీ విషయంలో అండ్ ఆల్ ఫైనాన్షియల్ నీడ్స్ విషయంలో. ఇలా చూసుకుంటే అకామిడేషన్ కూడా అంతే ఉంటుంది. ఏదైతే అదర్ కంట్రీస్లో ఆల్రెడీ అకామిడేషన్ ప్రొవైడర్స్ ఉంటారో వీళ్ళతో మేము ఆల్రెడీ అసోసియేట్ అయి ఉండటం వల్ల స్టూడెంట్కి ఇక్కడి నుంచే ఇనీషియల్గా మేబీ కొంతమంది స్టూడెంట్స్ ఒక 1 మంత్ ఆర్ మేబీ ఫ్యూ వీక్స్ టైంలో వాళ్ళకి ఫస్ట్ వెళ్ళగానే వాళ్ళకి అకామిడేషన్ కావాలి. ఆ తర్వాత మేబీ వాళ్ళు ప్లాన్ చేసుకొని మేబీ అలా ఫర్దర్గా వాళ్ళు అకామిడేషన్ చూసుకుంటారు. బట్ ఇలాంటి ఫ్యూ వీక్స్ ఆఫ్ అకామిడేషన్ సర్వీసెస్ని కూడా స్టూడెంట్ ఇక్కడి నుంచే బుక్ చేసుకోవచ్చు. దానికి అవసరమైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఐడిపి కౌన్సిలర్స్ దగ్గర ఉంటుంది. సో వాళ్ళు స్టూడెంట్కి ఆ పర్టికులర్ యూనివర్సిటీ నియర్ బై ఉన్న అకామిడేషన్ ఫెసిలిటీస్ ఏంటి, వాటి కాస్టింగ్ ఏంటి, అండ్ దాంతోపాటు వాళ్ళు బుక్ చేసుకోవడానికి అవసరమైన మొత్తం ప్రాసెస్ని హెల్ప్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను మీకు చెప్పినట్టు బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడ నుంచే మనం కామన్వెల్త్ ఆఫ్ ఆస్ట్రేలియా బ్యాంక్కి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాము. స్టూడెంట్కి కెనడాలో జిఐసికి చూస్తే జిఐసి అకౌంట్స్ అంటే లివింగ్ ఎక్స్పెండిచర్ కోసం స్టూడెంట్స్ ఏదైతే ఇక్కడ నుంచి డిపాజిట్ చేసుకుంటారో ఫండింగ్ని, వాటి రిలేటెడ్ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఇక్కడ నుంచే స్టూడెంట్స్తో మనం ఓపెన్ చేపిస్తున్నాం. ఇవి కాకుండా ట్రావెల్ చేసే స్టూడెంట్కి మనం ఇక్కడ నుంచే ఆ పర్టికులర్ కంట్రీ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి సిమ్ కార్డ్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. సో ఇవి కంప్లీట్ ఫ్రీ సర్వీసెస్ అండి. వాట్ ఎవర్ స్టూడెంట్ ఎసెన్షియల్ సర్వీసెస్ నేను చెప్తున్నాను, ఇవి కంప్లీట్గా ఐడిపి స్టూడెంట్కి, ఐడిపి వితౌట్ ఎనీ అడిషనల్ ఛార్జెస్. ఇన్ఫ్యాక్ట్ ఎడ్యుకేషనల్ లోన్స్లో అయితే రెగ్యులర్ ప్రొవైడర్స్ కంటే బయట కంటే కూడా మన దగ్గర స్టూడెంట్కి వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ అగ్రిమెంట్స్ వీ హ్యావ్ విత్ పర్టికులర్ బ్యాంకర్. సో ఇదంతా స్టూడెంట్ సర్వీసెస్ అనేది ఎసెన్షియల్ కాబట్టి వీఆర్ ఛార్జింగ్ నథింగ్ ఫ్రమ్ ఐడిపి ఫర్ దిస్. అట్ ద సేమ్ టైమ్ మా పర్టికులర్ ఎవరైతే ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా స్టూడెంట్కి వీలైనంత వరకు దే ఛార్జ్ లెస్ కంపేర్ టు వాట్ దేర్ ఛార్జ్ ఫర్ ద రెగ్యులర్ పీపుల్. ఓకే అండి, టీవీ చూస్తున్న ప్రేక్షకులందరి తరఫున చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి కొన్ని సంస్థలు అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చూపించేసి ఆఫర్స్ కూడా ప్రకటిస్తాయి, అలా కాకుండా ఐడిపి ఎలాంటి పారామీటర్స్ని పాటిస్తుంది, ఎలాంటి సర్వీసెస్ని అందిస్తుంది ఒక మాటలో చెప్పండి. సో ఒకటండి, మేము ఐడిపిలో యాజ్ ఎ సెడ్ మీకు ఇది ఒక ఆస్ట్రేలియన్ కంపెనీ అండి. సో ఆస్ట్రేలియన్ స్టాక్ లిస్టెడ్ కంపెనీ, సో ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మేము ఫేక్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి లేదు. ఇప్పుడు మీరు చూస్తే ఈ ఎడ్యుకేషన్ ఫేర్ కూడా కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్కి మేమేం ప్రొవైడ్ చేస్తున్నాం మా ఆఫీస్లో త్రూ అవర్ కౌన్సిలింగ్ టీమ్, మా స్టూడెంట్ ప్లేస్మెంట్ టీమ్. ఇందాక నేను మీకు చెప్పినట్టు 77 ఆఫీసెస్ ఇన్ ఇండియా ఇవాళ. సో మా స్టూడెంట్ ప్లేస్మెంట్ టీమ్ ఇవాళ ఇండియాలో 1750 అండి. సో ఈ అందరూ కూడా మేమందరం వీ వర్క్ ఆన్ సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. అట్ ద సేమ్ టైం స్టూడెంట్కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పరెంట్ ఉందో లేదో అనేదానికి ఈజీ ఎగ్జాంపులే ఈ ఎడ్యుకేషన్ ఫేర్. సో ఇప్పుడు నేను మీకు చెప్తున్న ఎడ్యుకేషన్ ఫేరే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్, ఎందుకంటే యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ నేనేం చెప్తున్నానో తను కూడా అది వ్యాలిడేట్ చేస్తేనే అది 100% స్టూడెంట్కి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో ఈ ఫైర్స్ కండక్ట్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ అదే. అండ్ అట్ ద సేమ్ టైం ఐడిపి కౌన్సిలర్స్ అందరూ కూడా సర్టిఫైడ్ ఉంటారండి. సర్టిఫైడ్ అంటే ఇప్పుడు మాకు ఆస్ట్రేలియాకి మనకి QEAC అని ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, ఇది వరల్డ్లో చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఐడిపి ఏంటంటే ఐడిపిలో వర్క్ చేసే ప్రతి కౌన్సిలర్కి ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ మేము 100%
ఉంటేనే మేము వాళ్ళని స్టూడెంట్ కౌన్సిలర్గా కూర్చోబెట్టి వాళ్ళతో అడ్వైజ్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలా ప్రతి కంట్రీకి మాకు సర్టిఫికేషన్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ చేసిన కౌన్సిలర్సే స్టూడెంట్స్ని గైడ్ చేస్తూ ఉంటారు. సో అలా ఇఫ్ యూ సీ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్కి ఇక్కడ నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నాము, ఇది నేను ఖచ్చితంగా మీకు జెన్యున్ అని చెప్పగలను. బికాస్ ఇవన్నీ చేయి అంటే జస్ట్ వన్ మోర్ థింగ్ నేను మీకు ఐఎమ్ జస్ట్ యాడింగ్ హియర్ ఏంటంటే ఏఐఆర్సి అమెరికన్ యూనో ఇది ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ కౌన్సిల్ అన్నమాట. ఇది చాలా కొద్ది కన్సల్టెంట్స్కి మాత్రమే రిజిస్ట్రేషన్ పాసిబుల్ అవుతుంది. ఈ పర్టికులర్ ఏజెంట్స్ మాత్రమే స్టూడెంట్కి ప్రాపర్గా కౌన్సిలింగ్ సర్వీసెస్ ఇవ్వచ్చు లీగల్గా. సో ఐడిపికి ఏఐఆర్సి అనేది కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఆర్ అక్రెడిటేషన్ చెప్పాలంటే. సో విత్ ఆల్ దిస్ నేను మీకు జెన్యున్గా చెప్పగలిగింది ఏంటి అంటే వాట్ ఎవర్ వీ సీ ఫ్రమ్ అవుట్ సైడ్ డెఫినెట్గా చాలామంది ఏజెంట్స్ ఉన్నారు ఇవాళ బయట. స్టూడెంట్కి ఆన్లైన్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్స్ దొరుకుతాయి, కొన్ని కొన్ని కన్ఫ్యూజన్గా ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో స్టూడెంట్ని గైడ్ చేస్తూ ఉంటారు. బట్ ఐడిపి వచ్చేసరికి ఈ అన్ని ఫెసిలిటీస్ మా దగ్గర ఉండటం వల్ల వీ ప్రొవైడ్ యూ ద మ్యాక్సిమమ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ అప్ టు డేట్ అండ్ జెన్యున్. ఓకేనండి, మరి ఎడ్యుకేషన్ ఫేస్లో ఈ ఎంఎస్సిస్ పాల్గొనడం అనేది నిజంగా విద్యార్థులకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీని చెప్పాలి. సో మరి రేపు మీరు నిర్వహించేటువంటి ఈ ఎడ్యుకేషన్ ఫేర్కి విద్యార్థులు ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేసుకోవాలి, పేరెంట్స్కి మీరు ఇచ్చే సూచనలు ఏంటి ఒకసారి చెప్తారు? డాక్యుమెంటేషన్ అంటే అండి ఏ పర్టికులర్ యూనివర్సిటీకి మనం అప్లికేషన్ పంపించాలన్నా ఫర్ ఎనీ కంట్రీ అంటే ఐడిపి ప్రాసెస్ చేస్తున్న ఏ కంట్రీకైనా జనరల్గా వచ్చేసరికి స్టూడెంట్కి ఖచ్చితంగా అకాడమిక్ డాక్యుమెంటేషన్ అనేది క్యారీ చేయమని చెప్తాము. ఇది కాకుండా స్పెసిఫిక్గా మనం ఇప్పుడు యుఎస్ అండ్ యూకే రేపు యుఎస్ యూకే ఫేర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యుఎస్ యూకేకి వచ్చేసరికి మనకి అడిషనల్గా లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అవసరం అవుతాయి ఫ్రమ్ పర్టికులర్ స్టూడెంట్ చదువుకుంటున్న కాలేజ్ నుంచి కానీ లేదంటే వాళ్ళు వర్క్ చేస్తున్న ప్లేస్ దగ్గర నుంచి కానీ. ఇవి కాకుండా యుఎస్కి మనం ఫస్ట్లో చెప్పినట్టు జిఆర్ఈ ఎగ్జామ్ కొన్ని యూనివర్సిటీస్ ఇప్పుడు రిక్వైర్మెంట్గా ఉంటుంది, కొన్నిటికి ఉండదు, బట్ స్టూడెంట్ అది రాసుకుంటే స్టూడెంట్కి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్, సో ఏదైనా ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఇది రాసుంటే మంచిది. బికాజ్ ఇది రాసుంటే స్టూడెంట్కి ఇంకా క్లియర్గా గైడ్ చేయగలుగుతాము ఎలాంటి అడ్మిషన్స్ వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయని. బట్ ఇఫ్ నాట్ స్టిల్ ఆ స్టూడెంట్కి ఎంత స్కోర్ అవసరమవుతుంది ఏంటి అనేది కూడా మనం గైడ్ చేయొచ్చు. సో రేపు స్టూడెంట్స్ క్యారీ చేయాల్సిన డాక్యుమెంటేషన్ వచ్చేసరికి వాళ్ళ అకాడమిక్స్ ప్లస్ ఈ ఎగ్జామ్స్ ఏమైనా రాసుంటే వాటి రిలేటెడ్ డాక్యుమెంటేషన్ ప్లస్ వాళ్ళ పాస్పోర్ట్. ఓకే అండి, మరి ప్రదీప్తి గారు యుఎస్ అంటే చాలామంది కూడా స్టూడెంట్స్కి ఒక అంటే ఓన్ ప్లేస్ అన్నట్టుగా చేసుకుంటారు, మరి అక్కడ మీ ఐడిపి నుంచి ఏ యూనివర్సిటీతో టైఅప్ ఏ ఉన్నారు? సో స్టూడెంట్స్కి అన్ని ప్లేసెస్ బాగుంటాయి యుఎస్లో, సో పర్టికులర్ ఈ ప్లేస్ బాగుంటుంది అని సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఎలాంటి ఆప్షన్ చెప్తారు మీరు? యాక్చువల్గా ఐడిపి అయితే 270+ యూనివర్సిటీస్తో టైఅప్ ఉన్నామండి, అంటే టైర్ 1 నుంచి ఆబ్వియస్లీ టైర్ 2 యూనివర్సిటీస్ వరకు టైఅప్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ స్టేట్ ఆ పర్టికులర్ స్టేట్ అని చెప్పడానికి ఏమి ఉండదు, ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమందికి ఏంటి అంటే క్లైమేటిక్ కండిషన్స్ అవ్వచ్చు, స్కాలర్షిప్ ఆప్షన్స్ ఉండొచ్చు, సెక్యూరిటీ ఉండొచ్చు, లేదా వాళ్ళ రిలేటివ్స్ ఉండొచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆబ్వియస్లీ లొకేషన్ ప్రిఫరెన్స్, టెంపరేచర్ ప్రిఫరెన్సెస్, వాళ్ళ బడ్జెట్ ప్రిఫరెన్సెస్ ఇవన్నీ కన్సిడర్ చేసి ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రోస్ అండ్ యుఎస్పీస్. సో ఆబ్వియస్లీ ఈ స్టేట్ ఆ స్టేట్ అని కాదు, బట్ బేస్డ్ ఆన్ దేర్ అకాడమిక్ ప్రొఫైల్ మేము యూనివర్సిటీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. యూనివర్సిటీ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ అందరికీ, ఎందుకంటే వాళ్ళు ఆబ్వియస్లీ అది వాళ్ళ ఫ్యూచర్. సో ఇప్పుడు వరకు చదివింది ఒకటి అయితే నెక్స్ట్ వచ్చి ఏదైతే మాస్టర్స్ లెవెల్లో వెళ్తున్నారో వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ రైట్ యూనివర్సిటీ చాయిస్, రైట్ యూనో కోర్స్ చాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. కోర్స్ విషయంకి వస్తే కనుక వాళ్ళు వరంగల్ నుంచి శ్రీనివాస్ గారు లైన్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఐడిపి ప్రతినిధులు ఉన్నారు, మాట్లాడండి. సార్ అది మా బాబు యూకే పోయింది సార్. ఎక్కడండి? లండన్ పోయాడు. ఓకే, అయితే ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు సార్, ఇప్పుడు ప్లేస్మెంట్ గురించి ఏమన్నా మళ్ళీ అదనంగా వస్తుందా సార్ లోన్? ప్లేస్మెంట్ గురించి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారంటండి సార్? ఒకసారి మీ క్వశ్చన్ రిపీట్ చేయగలుగుతారండి? మీరు చదువు కోసం ఆల్రెడీ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఉన్నారు. హలో సార్, లైన్లో ఉన్నాం సార్. చెప్పండి అండి. మీరు ఆల్రెడీ స్టడీ కోసం లోన్ తీసుకుని ఉన్నారు? లోన్ తీసుకున్నాం సార్, ఎంఎస్ గురించి వేయాలి సార్. ఇప్పుడు మళ్ళీ ప్లేస్మెంట్ గురించి కొన్ని డబ్బులు అవసరం పడుతున్నాయి సార్. ప్లేస్మెంట్ గురించి డబ్బులు అవసరం పడుతున్నాయి అంటే ఆల్రెడీ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నప్పటికీ కూడా? ఓకే సార్, అంటే మీరు చెప్తున్న ప్రకారం ప్లేస్మెంట్ గురించి సపరేట్గా మళ్ళీ ఎడ్యుకేషనల్ లోన్ నెసెసిటీ అనేది జనరల్గా అయితే రాకూడదండి. సో అంటే నాకు కరెక్ట్గా మీ సర్కమ్స్టాన్సెస్ ఏంటనేది అర్థం కావట్లేదు, ఎందుకంటే ఎడ్యుకేషనల్ లోన్ అనేది కంప్లీట్గా ఎడ్యుకేషన్ స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాంక్స్ వాళ్ళు యూజువల్గా 6 మంత్స్
మన స్టడీ టైం అయిపోయిన తర్వాత అడిషనల్గా ఇంకో 6 మంత్స్ టైం ఇస్తారు, అక్కడ నుంచి దాన్ని రీపే చేయమని అడుగుతారు జనరల్గా స్టూడెంట్ని. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి అవినాష్ గారు అండ్ ప్రదీప్తి గారు ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.